భూలోకమంతటిని రక్షించడానికి వెళ్ళానంటున్నావు. రక్షణ కార్యాన్ని ఇదిగో ఎవరైతే పాపాత్ములు ఉన్నారో బలహీనులు ఉన్నారో దేవునికి విరోధంగా బ్రతుకుతున్న బ్రతుకులు కలిగిన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరినీ దేవుడితో సమాధానపరచడానికి వెళ్ళావే. పరమును ఆరాధింపబడుతున్న నీవు మానవ దేహాన్ని ధరించడమే గొప్ప సంగతి అంటే ఆ దేహాన్ని చిదిమేసిన మాట్లాడలేదే. ఇంత గొప్ప రక్షణ కార్యాన్ని నువ్వు జరిగించొచ్చావు, చాలా బాగుంది ప్రభువా. నువ్వెంతో గొప్పగా ప్రకటన చేస్తావు, వారి కొరకు ఎన్నో దెబ్బలు తిన్నావు, కొరడా దెబ్బలు తిన్నావు, ముండ్ల కిరీటాన్ని అనుభవించో, ఆకలి నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు నువ్వు గడిపో, రాళ్ల మధ్య ఏడవ పడ్డావు, కొరడాలతో దున్నబడింది నీ వీపు, ఆకాశానికి భూమికి మధ్య నువ్వు ఊపిరాడక చచ్చిపోయావు, గుండాగిపోయి. అయితే ఇంత గొప్ప మహా గొప్ప రక్షణ కార్యం నువ్వు జరిగించొచ్చానన్నావు కదా, అయితే నాకు ఒక డౌట్ ఉంది అని అడిగిందంట మిఖాయేల్. ఏంటి అని అడిగితే, ఇంత గొప్ప రక్షణ కార్యం నువ్వు జరిగించావే, ఇదంతా ఈ గొప్ప రక్షణ కార్యం ప్రజలకు తెలియడానికి నువ్వు ఎలా చేసావు, వారికి ఏం సింప్టమ్స్ వదిలొచ్చేసావు అని అడిగారట. అర్థమైందో లేదు మరలా. ఇంత మహా గొప్ప త్యాగం, ఇంత గొప్ప బలి, మానవాళి పాపాలన్నిటినీ కొట్టివేసే మహా గొప్ప త్యాగం నువ్వు జరిగించొచ్చేసావు కదా, ఇది లోకమంతా ప్రచురం చేయడానికి. నీకు అసలు ఈ విషయం లోకమంతా తెలుస్తుందని నీకు నమ్మకం ఏంటి, నీకున్న భరోసా ఏంటి, నువ్వు చేసిన ఈ త్యాగం విశ్వమంతా వ్యాపిస్తుందని నువ్వు ఏం నమ్మొచ్చేసావు భూమి మీద కంటే. ఆయన అన్నాడట, నేను నమ్మా భూమి మీద కొంతమందిని, నేను ఏదైతే ప్రాణం పెట్టొచ్చానో, ఎవరు కొరకైతే మరణించానో, ఆ ప్రజలందరికీ వార్తను తెలియజేయడానికి గొప్ప కార్యాన్ని ఎవరు జరిగించలేని దానిని దేవుడైన నేనే పోయి మరణించాను కదా, ఈ వాక్ని ప్రకటన చేయడానికి కొంతమందికి నమ్మి నేను వారి చేతుల్లో పెట్టొచ్చేసాను అన్నారట. ఎవరు వారు అని అడిగితే 12 మంది అపోస్తలు అన్నారట. ఇక జాగ్రత్తగా విందాం, 12 మంది అపోస్తలు చేతులు పెట్టొచ్చా నేను వారిని నమ్మానన్నాడట. వెంటనే మీ కాయలు అన్నట, ఇటు 12 మంది చేతుల్లో పెట్టావా, ముగిస్తాగా 12 మందికా, నీకు అసలు ఇలా అని ఉండాలి, ఆయన ఊహించి రాసింది కదా, నీకు అసలు బుర్ర పని చేయట్లేదు ప్రభువా, నువ్వేంటి, నువ్వు చేసిన త్యాగం ఏంటి, ఈ మనుషులకు అర్థమవుద్దంటే వారికి అర్థం కానట్టుగానే ఉన్నారు కదా, 12 మంది అని గొప్పలు చెప్పుకుంటున్నావు, అందులో ఒకడు తప్పిపోయాడు. ఏంటి నువ్వు చేసిన త్యాగం, ఆ బలి, ఆ గొప్ప మహాకార్యం, 33.5 ఏండ్లు సింహాసనాన్ని వదిలి తండ్రి కుడిపార్శ్వాన్నున్న ఆ స్థానాన్ని వదిలి లోకాన్ని పరిపాలించే రాజువు నువ్వు, భూలోకానికి వెళ్ళి చేసిన త్యాగాన్ని 12 మందికి అప్పగించావా, 12 మందికి, అవునంటే అందులో ఒకడు తప్పిపోయాడు, ఒకడేమో నీ చావును చూసి బట్టలు లేకుండా పారిపోయాడు ఆ ఒలివల కొండల మధ్య అగ్గిసిపడే తోటలో, ఒక ఆయనేమో ఆడపిల్లకు భయపడి అబద్ధాన్ని బొంకాడే, ఒకరేమో స్క్రూడ్రైవర్ పెట్టుకుని టెస్ట్ చేస్తున్నాడే నీ చేతుల్లో గాయాలు ఉన్నాయా లేదని, ఇలాంటి అనుమానం కలిగిన వారికి, ఇలాంటి బెదిరిపోయేవారికి, పారిపోయేవారికి, నిన్ను నమ్మేసేవారికి నువ్వు చేసిన త్యాగాన్ని అప్పగించిందనంటే ఒకవేళ అని మరలా అన్నాడు. నిజంగా 12 మందికే కదా అప్పగించింది యేసుక్రీస్తు వారు, ఇలాంటి వారికి నువ్వు అప్పగించిందంటే యేసుక్రీస్తు వారు అన్నారు, నిన్ను నమ్మను వారిని అన్నాడట. ఆ 12 మందిని నేను నమ్మాను, ఒకడు తప్పిపోయాడు, ఆ స్థానంలోనికి మత్తయ్య గారు వచ్చారు, మనకు తెలిసే విషయం. ఈ 12 మంది చేతుల్లో పెట్టావు కదా ప్రభువా, నాకు ఒక డౌట్ ఉండిపోయింది అన్నదట, ఒకవేళ ఆ 12 మంది గనక నువ్వు చేసిన త్యాగాన్ని సమాజానికి ప్రకటన చేయకుండా సైలెంట్గా జీవితాలను గడిపేసి మరణిస్తే, అర్థమైందో లేదో. ఈరోజు ఎంత దర్జాగా మనం కూర్చుని వాక్యాన్ని వింటున్నాం కదా, ఎక్కడో లైవ్లో ఉండి కూడా, ఎక్కడో దూర ప్రాంతాల నుండి కూడా వాక్యాన్ని విని బలపడుతున్నాం. ఈ నో మీటింగ్స్ జరుగుతున్నాయి, ఎంతోమంది క్రైస్తవులు మారారు కదా. మిఖాయేలు అడిగిన ప్రశ్నకి సమాధానం ఆ రోజు అపోస్తలు కనుక ప్రకటన చేయకపోతే, దేనికి పనికిరాని బెదిరిపోయే శిష్యులు చేతుల్లో నువ్వు 12 మందికి ఇంత గొప్ప కార్యాన్ని వారి చేతుల్లో పెట్టి వచ్చేసానంటే నేను అడుగుతున్నా, ఒకవేళ 12 మంది ఆ రోజు కదలక
అదే యెరూషలేములో సామాన్యంగా మనలా బ్రతికేసి వారి జీవితాలను ముగించుకుని వెళ్ళిపోతే. ఆలోచించాము ఎప్పుడైనా? ఆ 12 మంది గనక సర్వలోకానికి వెళ్ళి ఆయన యొక్క త్యాగాన్ని పరిచయం చేయకపోతే ఈరోజు మన పరిస్థితి ఏంటి? మీకయ్యలు అడిగిందలా? ఆయన రాసిన దాంట్లో చాలా ఏడుపు వచ్చిందండి నాకు నిజంగా అంటాను. గుండెలు బరువు ఎక్కి మాట, ఒకవేళ ఊహించుకోండి 12 మంది సైలెంట్గా చచ్చిపోతే ప్రభు ఈ భూలోకానికి వచ్చిన త్యాగమే వ్యర్థం కదా. ఎలాంటి వారి చేతుల్లోనో పెట్టిందంటే యేసుక్రీస్తు అన్న మాట ఏంటి తెలుసా? నిన్ను నమ్మని వారిని. మరి వీరు కాకపోతే మరొకరు లేరా ప్రభు నీ త్యాగాన్ని పరిచయం చేయడానికి? అంటే ఇంకెవ్వరు లేరు మిక్కాయలు, నా కొరకు ప్రకటన చేయడానికి ఇంకెవ్వరు లేరు. ఈ 12 మంది మాత్రమే ఉన్నారు. వీరిని నేను ఎన్నుకున్నా, వారికి నమ్మి ఇంత గొప్ప కార్యాన్ని చేతుల్లో పెట్టొచ్చా? ఒకవేళ వారు ప్రకటన చేయకపోతే ఈరోజు మాట్లాడే నేను లేను, కూర్చుని వీరే మీరు లేరిక మన జీవితాలు ఇప్పుడో ముగిసిపోదును. నిజంగా ఆ రోజు దేవుడు వారికి అప్పగించిన పనేంటో వారికి తెలిసింది కాబట్టే, దేవుడు వారికి చూపించిన దర్శనమేంటో వారు గుర్తెరిగారు కాబట్టే. పేతురు గారు యూదుల మధ్య సేవ చేశాడు, తోమా గారు హిందూ దేశాలకు వచ్చేసి సేవ చేశారు, ఆయన మత్తయ్య గారు ఇథియోపియా టర్కీ దేశంలో సేవ చేశాడు, ఆయన యాకోబు గారు యెరూషలేము పరిసర ప్రాంతాల్లో సేవ చేశాడు, ఆయన అపోస్తలుడైన పౌలు అన్యజనులకు పరిచారకుడిగా చచ్చిపోయాడు, ఆయన అపోస్తలుడిగా. వారి విజన్ ఏంటో, వారి దర్శనమేంటో, దేవుడు వారికి అప్పగించిన పనేంటో వారికి తెలిసి వారి పనిని ముగించుకుని వెళ్ళిపోయారు. మిషనరీలకు తెలుసు వారి విజన్ ఏంటో, మదర్ థెరిసాకు తెలుసు. ఈరోజు మన మధ్యకి కుష్ఠవ్యాధి కలిగిన వారు వస్తే మనం చేయలేము వారికి సేవ. నలిగిపోయిన జీవితాన్ని మనం ఆదరించలేం, అనాథ పిల్లల్ని హక్కున చేర్చుకోలేం. కానీ మదర్ థెరిసాకు తెలుసు, దేవుడు నాకు ఈ దర్శనం నా దృష్టిది, నా పనిది, నా బాధ్యతది, దేవుడు నాకు చూపించిన దర్శనం ఇది అని వారికి తెలుసు కాబట్టి ఆ పరిచర్యలు ఆవిడ ముందుకు వెళ్ళిపోయింది. ఆవిడ గురేంటో ఆవిడకి తెలుసు.